హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డా. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 337 పోస్టులతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఈరోజే కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందు షార్ట్ నోటీస్ ఇచ్చారు, ఆ నోటిఫికేషన్ వివరాలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఒక 20 మినిట్స్ బ్యాక్ కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు మీకు అందించడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. 337 పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం, అదేవిధంగా ఇందులో 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు అవకాశం కల్పించారు. ఇక్కడ మన పోస్టుల వివరాలు చూస్తే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ 160 వేకెన్సీస్, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ 17 వేకెన్సీస్, హిందీ ట్రాన్స్లేటర్ 1 వేకెన్సీ, అసిస్టెంట్ ఉద్యోగాలు 38, లైబ్రేరియన్ 1, స్టెనోగ్రాఫర్ 23, కంప్యూటర్ ఆపరేటర్ 4, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 58, లోయర్ డివిజన్ క్లర్క్ 12, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 23. టోటల్గా చూసుకుంటే 337 ఉద్యోగాలు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నెహ్రూ యువ కేంద్రం సంగతన్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి నోటిఫైడ్ అని మెన్షన్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రిమైనింగ్ మనం డీటెయిల్స్ చూసుకుంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి పీజీ కోర్స్ అడిగినారు ఫ్రెండ్స్. ఇక్కడ డిజైరబుల్, ఎసెన్షియల్ అని ఒక 2 ఆప్షన్స్ ఉంటవి. డిజైరబుల్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. 56,000 పైగా శాలరీ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామ్కి మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీ అడిగినారు. హిందీ ట్రాన్స్లేటర్కి మాస్టర్ డిగ్రీ హిందీ ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు. అదేవిధంగా రిమైనింగ్ చూసుకుంటే అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ మెన్షన్ చేశారు, లైబ్రేరియన్ ఉద్యోగాలకు డిప్లొమా లైబ్రరీ సైన్స్ కంపల్సరీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి నోట్ చేసుకోండి ఎవరైతే లైబ్రేరియన్ కోర్స్ కంప్లీట్ చేశారో. స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ ప్లస్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంపల్సరీ. అదేవిధంగా మీకు టైప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు, అందులో కూడా మీరు కంపల్సరీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి బీకమ్, కంపల్సరీ బీకమ్ అని మెన్షన్ చేశారు. టైపింగ్ స్పీడ్ కూడా అడుగుతున్నారు వాళ్ళు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. లోయర్ డివిజన్ క్లర్క్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడిగారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఓన్లీ 10th క్లాస్, 10th పాస్ అయి ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్లో కంప్లీట్గా అంటే 10th తోనే పీజీ ఎవరైనా అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ తీసుకుంటే డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి 28 ఇయర్స్ వరకు, అదేవిధంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ కంప్యూటర్ ఆపరేటర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 28 ఇయర్స్ వరకు, స్టెనోగ్రాఫర్కి లోయర్ డివిజన్ క్లర్క్కి, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే ఏజ్ అనేది కొంచెం తగ్గించి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 18 to 25 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. లోయర్ డివిజన్ క్లర్క్కి 28 ఇయర్స్, స్టెనోగ్రాఫర్కి 18 to 27. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఏజ్ ఉన్నదో. శాలరీస్ చూసుకుంటే ప్రతి జాబ్కి అంటే 20,000 పైననే శాలరీ ఉంది. కొన్ని జాబ్స్కి అయితే ఏకంగా 50,000, కొన్ని జాబ్స్కి 35,000 అని మెన్షన్ చేశారు. మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాలంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రకమైన ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కొన్ని జాబ్స్కి కొన్ని టాపిక్స్ యాడ్ అవుతున్నాయి, కొన్ని సెక్షన్స్ రిమూవ్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడండి, కొన్ని పోస్ట్స్కి అయితే వేరే టాపిక్స్ కూడా యాడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దానిలో రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ అని మెన్షన్ చేశారు. మీరు ఇవి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు చూడండి. ఇక్కడ లైబ్రేరియన్కి వచ్చేసి మాత్రం వాళ్ళ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మెన్షన్ చేశారు, 40 మార్క్స్ అని. స్టెనోగ్రాఫర్కి కూడా కామన్ పేపర్ ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్ కూడా అడగడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్కి కూడా
బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ పైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ 40 మార్క్స్ అని మెన్షన్ చేశారు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే కంపల్సరీ వాళ్ళ యొక్క అకౌంటెన్సీ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి, వాటిపైన 40 మార్క్స్ ఉన్నవి. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి కామన్ సిలబస్ మెన్షన్ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా కామన్ సిలబస్ ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకోవచ్చు, యాక్చువల్లీ ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయనేవి. మిగతా అయితే మనకు కామన్ కంప్యూటర్ ఆపరేటర్ రెస్పాన్సిబిలిటీ, స్టెనోగ్రాఫర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఎల్డీసీ, ఎంటీఎస్, వీటన్నిటికీ కామన్ సిలబస్, అదేవిధంగా రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఫెమిలియర్గానే ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రెండు రాష్ట్రాల వారికి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వాళ్ళు సెంటర్స్ ఇచ్చారు. కాబట్టి మీరు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఎగ్జామ్స్ రాయడానికి. మీరైతే ఆన్లైన్లోనే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు రిమైనింగ్ డీటెయిల్స్ అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుందో మీకు మెయిల్ ద్వారా కానీ మొబైల్కి మెసేజ్ ద్వారా కానీ పంపిస్తారు. ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ విధానం అయితే ఇందులో మెన్షన్ చేయలేదు. మీకు రిమైనింగ్ డాక్యుమెంట్స్, మీకు ఆల్రెడీ చాలామంది జాబ్స్కి అప్లై చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఫీమెంట్ ఒకసారి అప్లికేషన్ ఫీ చూసుకుంటే అన్రిజర్వ్ వాళ్ళకు, ఓబీసీ మేల్ వాళ్ళకి 700 రూపీస్, ఓబీసీ ఫిమేల్ వాళ్ళకి 350 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు కాబట్టి మీరు అప్లై చేయండి. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్, చాలామంది కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ వాటిపైన డౌట్స్ అడుగుతున్నారు. మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాము ఆన్సర్స్ ఇవ్వడానికి. మీకు ఇంకేమైనా స్పెషల్గా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లో మాకు మన సైట్ ఉంటుంది, మీరు అది లింక్ ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.